జనసేనకు సంబంధించి వీర మహిళల్ని అలాగే జనసేన కార్యకర్తల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గూండాలు వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో గాజులు దొడుక్కొని ఇంట్లో కూర్చొని కిరాయి రౌడీలు పెట్టి మన వాళ్ళని కొట్టిస్తున్నా కూడా మాట్లాడని కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నా. మీరు కూడా చేతులకి గాజులు దొడుక్కొని ఇంట్లో కూర్చొని దయచేసి అయ్యా ఒక్కగానొక్క ఎమ్మెల్యే గారు, మీరు జనసేన పార్టీకి చాలా రోజుల నుంచి చాలా అందితులు చెప్తున్నారు అలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉండాలని చెప్పి, అది తప్పు ఇది రైటు అని చెప్పి అసెంబ్లీలో పోగానే జగన్ గారిని పొగడ్డం, బయటికి రాగానే మళ్ళీ చిన్న విమర్శ చేసినట్టు చేయడం, మీకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా సరే మీకు గాజు గాజు గుర్తు మీద ఎన్నో కొన్ని ఒక 1000 ఓట్లో మీకు ఇండిపెండెంట్ గా బలం ఉండొచ్చు కాక, మా వల్ల కనీసం మీకు ఒక 500 ఓట్లైనా పడుంటే కదా, ఆ విశ్వాసం ఏమాత్రం కొంచెమైనా ఉన్నా సరే ఈ ఘటనని మీరు ఖండించాలి, బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడాలి, లేదంటే దయచేసి మా జనసేన పార్టీ నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఇంత దారుణంగా కిరాయి గుండాలు మూకలతో ఆడవాళ్ళని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ వాళ్ళు వెళ్ళిపోతున్నా సరే వాళ్ళని వెంటపడి తరిమి తరిమి కొట్టిన ఎవరు ఏం మాట్లాడట్లంటే సిగ్గేస్తుంది నిజంగా. ఈరోజు ఈ ఘటన అనేది నాకు కాదు జరిగింది, అక్కడెక్కడో కాకినాడ నియోజకవర్గం కదా, వాళ్ళ బాధ వాళ్ళు పడతారులే అని చెప్పి ఇంట్లో కూర్చున్న కొంతమంది చేతికి గాజులు దొడుక్కున్న జనసేన కార్యకర్తలు కూడా చెప్తున్నా. ఎందుకంటే దగ్గరలో ఉండి కూడా అవైలబుల్లో ఉండి కూడా వెళ్లకుండా ఉన్న మీలాంటి కార్యకర్తల వల్లే ఈరోజు అక్కడ మన వాళ్ళకి అలా అవమానం జరిగింది. ఎందుకంటే ఒక పిలుపు ఇచ్చినప్పుడు దగ్గరలో ఉండి కూడా వెళ్ళకపోతే మన వాళ్ళు బలహీనంగా ఉండడం వల్లే ఈరోజు అదంతా జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కర్రలు రాళ్లతో కొడుతూ ఉంటే మన ఆడవాళ్ళు వెళ్ళి గుళ్ళో దాక్కుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నా అక్కడ రక్తం మరిగిపోతుంది. మేము తెలంగాణలో ఉన్నాం నిజం చెప్తున్నా కదా, మేము ఆంధ్రాలో ఉంటే ఇలా ఉండదు పరిస్థితి. ఏబిఎన్ కేసులో ఏమైందో మీరు చూశారు, మా వాళ్ళు ఎంత పౌరుషం చూపెట్టారో. మీకు చీము నెత్తురు చచ్చిపోయిందా ఏమైందో నాకు అర్థం కావట్లే, కానీ అంటే నేను అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి కాదు, వెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ చుట్టుపక్కల ఉండి ఏం మాట్లాడకుండా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. మీకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా సరే ఇప్పటికైనా స్పందించండి, అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. నాది కాదు ఈరోజు, నా నియోజకవర్గం కాదు, నాకు సంబంధం లేదని చెప్పి స్పందించకుండా ఉంటే రేపు అది మీ దాకా వస్తుంది. మనం పార్టీని బతికించుకోవాలన్నా నాయకుడిని మనం కాపాడుకోవాలన్నా సరే ఈరోజు ఆడవాళ్ళకి జరిగితేనే మనం ఈరోజు స్పందించకపోతే బలంగా రేపు పొద్దున మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది. అందుకని ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కూడా మీరు ఒక చెల్లికి అన్నగా ఒక అమ్మకి కొడుకుగా మీరు ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నారు. మీరంటే మాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా, కానీ మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళకు మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో బయట ఇంట్లో ఆడవాళ్ళకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి మీ కార్యకర్తలు. అదొకటి మీ కార్యకర్తలకు బుద్ధి నేర్పించండి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మన వాళ్ళని తరిమి తరిమి కొడుతుంటే వాళ్ళు వెళ్ళి గుడిలో దాక్కునే వాళ్ళట ఆ టైంలో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం. ఈరోజు అదే సంఘటన ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయింది, హోంశాఖ చేతులకు గాజు కొడుకొని ఇంట్లో కూర్చున్నారు. పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే మొగోళ్ళంతా ఈరోజు జరిగిన ఘటనను చూసి సిగ్గుతో ముక్కు మీద వేరేసుకున్నారు. నిజం చెప్తున్నా కదా, అక్కడ జరిగిన సంఘటన చూసి మీరు ఏదైతే ఈరోజు చేశారో అదే మీ పతనానికి నాంది. భవిష్యత్తులో మీరు అంతకంటే దరిద్రమైన పరిస్థితిని అనుభవిస్తారు ఖచ్చితంగా. అయ్యా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేతులకి గాజులు వేసుకుని ఇంట్లో కూర్చొని మొగోడు అనుకుంటున్నారు, మీకు తమ్ముంటే మీరు చేసిన తప్పు అని చెప్పి బయటకు వచ్చి ఒప్పుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడిన తప్పు, మీకు చేతగాక కిరాయి రౌండీలు వాళ్ళందరినీ పెట్టి ఇలా జనసేన కార్యకర్తలు రాళ్ళు లేపించి కర్ర లేపిస్తే రేపు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు అందరూ. అలా చేయడం పెద్ద సమస్య ఏం కాదు, మీకు కూడా చేయడం, మీరు హైదరాబాద్లో ఉంటారు జూబ్లీహిల్స్లో, మీకు కూడా అలాంటి సంఘటన ఇక్కడ ఎదురవ్వచ్చు. మీరు చేసిన తప్పు దయచేసి మా వాళ్ళకి క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా కనీసం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.